ఇదైతే విక్కీ వాళ్ళ ఫ్రెండ్ బండి. ఈ బండి వచ్చేసి డెజర్ట్ రూమ్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 సీసీ ఫ్యూల్ ఇంజెక్టర్ బండి ఇది, కార్బ్యురేటర్ కాకుండా. దీంట్లో పెట్రోల్ ఐకాన్ కూడా ఉంటుంది, పెట్రోల్ తగ్గితే ఐకాన్ చూపించేది కూడా ఉంటుంది దీంట్లో. అండ్ చూద్దాం దీన్ని. రాయల్ ఎన్ఫీల్డ్లో ఫాస్ట్ పోయే బండి అంటే ఇదే, 120 వరకు ఆరామ్గా పోవచ్చు. ఎగ్జాస్ట్ సూపర్. ఓ సెకండ్స్లో 80 వరకు వచ్చేసింది, లైట్ గురిస్తే కూడా. కానీ వైబ్రేషన్ ఘోరంగా ఉంది, జూన్ గుర్ర అంటుంది అది. కార్నరింగ్ కొంచెం కష్టమే ఈ బండి మీద, కంట్రోల్లో లేదు. 60 స్పీడ్లో అట్లా కార్నరింగ్ చేయాలి. వైబ్రేషన్ ఘోరం ఉంది గాయస్. దీంట్లో డ్రాబ్యాక్ అంటే వైబ్రేషన్ ఒక్కటే, కానీ సౌండ్ చూడండి. ఈజీకి 90 వైబ్రేషన్ చూడండి. అమ్మో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ బండి నడిపినాం అనుకో, రాత్రికి వణికిపోతారు. అట్లనే మామూలుగా వణికిపోరు. సో కార్నరింగ్ కొంచెం కష్టమే, 40-60లో చేయొచ్చు. సో వైబ్రేషన్కి మొత్తం చేతులు ఇదైపోతున్నాయి. సో గర్ర గర్ర అంటుంది. చూడండి మీరు, వావ్, ఫీల్ అయితే బాగుంది. వైబ్రేషన్ ఒక్కటే డ్రాబ్యాక్ ఈ బండ్లో. 500 సీసీకి ఇది తక్కువ పవర్, పవర్ ఎక్కువ ఉంది కానీ 500 సీసీకి ఉండాల్సిన పవర్ అయితే లేదు దీంట్లో. ఓహోహో, నాకు డెజర్ట్ రూమ్ అంటే చాలా ఇష్టం ఇది. కానీ బుల్లెట్ కొందామని ప్లాన్ ఉంది, కానీ కొంచెం మనీ సెట్ అయితే సెకండ్ హ్యాండ్లో బుల్లెట్ కొని పెట్టేసుకుంటాం, సిటీ పర్పస్ అన్న అట్లీస్ట్. ఓహో, కంఫర్ట్ బాగుంది గైస్, పీక్స్ కంఫర్ట్ అంటే దీంట్ల మీద. ఓ వై బఫెలోస్ వీడియో తీయని ఇట్లే సార్, యూటర్న్ తీసుకొని మళ్ళీ గుంజేద్దాం బండిని. అవసరం అసలుకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 డెజర్ట్ రూమ్ మోడల్ చాలా, 80-100 ఆరామ్గా పోతుంది, 120 కూడా పోతుంది టాప్ స్పీడ్. కంట్రోలింగ్ కూడా బాగుంది, ఈ మాడిఫికేషన్ చేసింది ఈ హ్యాండిల్, ఏమంటారో తెలియదు నాకు కూడా. కానీ సూపర్ ఉంది బండి, ఏబిఎస్ లేదు, డిస్క్ బ్రేక్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లకన్నీ ఏబిఎస్ కంపల్సరీ చేసారు, కానీ డెజర్ట్ రూమ్ చూడు 90 వైబ్రేషన్కి చెయ్యి మొత్తం వణికిపోతుంది. 100 ఆరామ్గా చూడు, కొంచెం ఇంత లాగితే హాయిగా 100 వచ్చేస్తుంది బండి. వా, వెరీ గుడ్ పికప్. ఓహో, కొంచెం యూజ్ టు అయితే చేయొచ్చు, కానీ ఈ వైబ్రేషన్ ఒకటి నాకు నచ్చలే. కొంచెం థిక్ గ్లౌజెస్ అలాంటివి వేసుకున్నా కొంచెం వస్తాయి అంతే, వితౌట్ గ్లౌజ్ నడుతున్నా కదా కొంచెం ఎక్కువ ఉంది. 4th గేర్లో 100, ఇప్పుడు 5th గేర్ చూడ. ఓహో, చిన్న రోడ్లో కొంచెం కష్టం, హైవే ఉంటే కొంచెం టాప్ స్పీడ్కి వచ్చు. 120 ఈజ్ ద బెస్ట్ స్పీడ్ అనుకుంటా దీనికి. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 100-110 హాయిగా కొట్టచ్చు. చూద్దాం దిగగానే దీని రివ్యూ ఇస్తా, ఏమేమి ఉన్నాయి ఏం లేదు అనేది.
బ్రేక్ అంత కాస్ట్ లేదు, కానీ వీళ్ళ మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. బండి ప్రస్తుతానికి అయితే 47,786 కిలోమీటర్స్ తిరిగినా మంచి పికప్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ కిట్ ఇచ్చిండు. చైన్ కిట్ ఎట్లా అంటే 350 లాగానే ఉంది. టైర్ సైజ్ కొంచెం పెద్దగా ఇచ్చిండు రియర్ది, ఫ్రంట్దేమో 350 లాగానే ఇచ్చాడు. అండ్ ట్విన్ స్పార్క్ ఇంజన్, EFI అంటే ఫ్యూల్ ఇంజెక్టర్ దీని లోపల ఉంటుంది. బండి వేడి కూడా ఎక్కువ అవుతుంది, ఇంత దూరం కొంచెం దూరం రాగానే వేడి అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ క్లాసిక్ 500, వెరీ గుడ్ బైక్, నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే రియర్ డిస్క్ ఇయ్యలే, డ్రమ్ బ్రేకే ఉంది దీనికి. పాత బండి అనుకుంటా, ఏ మోడలో తెలుసుకొని ఈ పక్కలు వేయడానికి రాసిస్తా. డిస్క్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు, లెఫ్ట్ సైడ్ డిస్క్ కొంచెం బాగుంటుంది. అండ్ చూడండి సౌండ్, మీరు చూడండి, ఫ్యూలింగ్ జెటర్ ఆన్ కావడానికి కొంచెం టైం పడుతుంది, ఎంతైనా హెవీ ఇంజన్ కదా. చూడండి ఇది బండిది. కానీ జెన్యున్గా చెప్పాలంటే ఈ బండి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, కానీ కొని పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ చూడండి, ఎక్కడ చూడండి, మెటల్ సూపర్ బిల్డ్ క్వాలిటీ. నాకు నచ్చింది హ్యాండిల్ బార్స్లో వైబ్రేషన్, అదొక్కటే డ్రాబ్యాక్. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లతోన బ్రేకింగ్ అంటే అన్నిటికీ ABS వస్తున్నాయి, డిస్క్ బ్రేక్లు వస్తున్నాయి, అదే ప్రాబ్లం, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బిలో, ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త బండ్లు నడపడానికి ఛాన్స్ వస్తే దాని రివ్యూ కూడా ఇస్తా. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయి బండ్లు, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ నాకు చెప్పండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయా, ప్రస్తుతానికి ఈ బండ్ వైల్డ్ బోర్ ఎగ్జాస్ట్ ఉంది, చాలా మంచిగా ఉంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.